హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రూత్ ఫర్ టుడే. గత వారం అంతా వర్షం పడటం అనేది మీకు తెలుసు. సో ఈ వర్షం వలన నాగాలంక కృష్ణా నది వరదతో ముంచెత్తిందని నేను విన్నాను కొంతమంది చెప్తుంటే. సో ఈరోజు కృష్ణానది ఎలా ఉంది, వాళ్ళు చెప్పింది నిజమా కాదా అని ప్రత్యక్షంగా చూడడానికి నేను బయలుదేరుతున్నాను. నాతో కూడా మీరు రండి. సో నేను వెళ్ళడానికైతే నా బైక్ను రెడీ చేశాను. దిస్ ఇస్ హౌ ఐ యూస్ టు గో అవుట్ సైడ్. చూడండి, ఇక్కడ నా బండికి అన్నీ కూడా, నాకు టూల్స్ అన్నీ కూడా, బ్యాగులు అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఎందుకంటే ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు ఏమన్నా అవసరమైతే చేద్దామని నేనైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాను. సో ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలంటే నేను మెయిన్ రోడ్ ఎక్కాలంటే మా దొంక నుండి వెళ్ళాలి. ఇదంతా కూడా బాగా వర్షం పడుతుందని పాడైపోయింది, బండి అంతా కూడా ఇరుక్కుపోతుంది, జారిపోతుంది. చాలా ఇబ్బందికరంగా నేను వెళ్తున్నాను. సో మా ఊరు స్ట్రీట్లోకి వచ్చాను. ఇక్కడ నుంచి మళ్ళా కోడూరు నుంచి నాగాలంక వెళ్ళి మెయిన్ రోడ్కి వెళ్ళాలి. నేనైతే మెయిన్ రోడ్కి దగ్గరలోకి వస్తున్నాను. సో మీరందరూ కూడా ఇలాంటి వ్యూస్ మీ ఊర్లో కూడా మీ ఉండే ఉంటాయి. సో నేనైతే మెయిన్ రోడ్కి వచ్చాను, నాగాలంక నుంచి కోడూరు వెళ్ళే రోడ్డు. సో ఇది నాగాలంక టు కోడూరు, కోడూరు టు నాగాలంక రోడ్డు. అండ్ సో ఇప్పుడు వచ్చేసి నేను అక్కడి నుంచి అవునిగడ్ నుంచి నాగాలంక సెంటర్కి వెళ్ళే రోడ్డు మెయిన్ రోడ్డు మీద నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాను. ఎందుకంటే మధ్యలో అంతా దగ్గర దగ్గరికి 10 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు నుంచి ఇక్కడికి. సో ఇదంతా కూడా నేను చూపించడం వీలు పడదు కాబట్టి కట్ చేశాను. సో ఇప్పుడు నేను దగ్గరికి వచ్చేదేని నాగాలంక స్టార్టింగ్ ఎంటర్ అవుతున్నాను. సాయిబాబా గుడి సెంటర్ ఇది. సో నేనైతే ఇక్కడి నుంచి నాగాలంక సెంటర్ స్టార్ట్ అవుతుంది. నాగాలంక సెంటర్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో కనిపించేది దూరాన కనిపించేది నాగాలంక సెంటరు. టర్నింగ్ అక్కడ 3 రోడ్లు కలిసినటువంటి స్థానం అది. సో ఇక్కడి నుంచి ఏంటంటే లెఫ్ట్ సైడ్కి వెళ్తే బస్టాండ్కి వెళ్తాము, రైట్ సైడ్కి వెళ్తే రేవు దగ్గరికి వెళ్తాము, సంత మార్కెట్ రేవు దగ్గరికి వెళ్తాము. ఈరోజు ఆదివారం కాబట్టి సో సంత మార్కెట్ ఉంటుంది. అయితే సంత మార్కెట్ సంబంధించినటువంటి వీడియో మరలా ఎప్పుడైనా మీకు పెట్టడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనం నాగాలంక రేవు చూడడానికి వెళ్తున్నాం కాబట్టి నది అక్కడికి మాత్రమే వెళ్తాము. సో ఇదంతా కూడా ఇది వినాయకుడు గుడి సెంటర్ అంటారు ఇక్కడ ఇది. సో ఇది దాటంగానే ఏమంటే ఇక్కడ నుంచి సంత మార్కెట్ స్టార్ట్ అవుతుంది రైట్ సైడ్కి. సో నేనైతే లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాను, రేవు దగ్గరికి వెళ్ళాలి కాబట్టి. సో చూడండి, ఇది ఇక్కడ నుంచి హైటు ఎక్కాల్సి ఉంటుంది. ఎందుకంటే కట్ట మీదకి ఎక్కాల్సి ఉంటుంది, చాలా స్లోప్గా ఉంటుంది. నేనైతే కట్ట ఎక్కుతున్నాను. సో కట్ట ఎక్కేసాను. అక్కడ అల్లంత దూరంలో కనిపించేంత దూరంలో మనకు రేవు ఉంటుంది. ఇది రేవు దగ్గరికి వెళ్ళినటువంటి కట్ట ఇది. సో ఆ కనిపించిన దూరంలో కనిపిస్తున్నటువంటిది నీరు. సో మనం రేవు దగ్గరికి వచ్చేసాము. సో ఎంటర్ అయిపోయాము. ఆ కనిపించేదంతా కూడా కృష్ణా నది. ఇక్కడ నుంచి స్లోపు డౌన్ ఉంటుంది బాగా రేవులోకి. ఎందుకంటే కొన్నిసార్లు వరదలు వచ్చినప్పుడు, బాగా విపరీతమైన వరదలు వచ్చినప్పుడు ఇక్కడ వరకు నీరు వస్తుంది. అల్లంత దూరంలో కొత్తగా మండపం ఇక్కడ కడుతున్నారు. ఎందుకు అని అడిగాను, అందుట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించడానికని చెప్పారు. సో బండి ఇంతవరకే మనం రావటం కుదురుతుంది. నేనైతే బండి పక్కకు పెట్టేశాను. సో అక్కడ ఒక వ్యక్తి వస్తున్నాడు. మరి వరద అయితే నాకు కనిపించలేదు అసలు. ఏదన్నా వరద లేదేమనేదిగా, ఉండయాటలు చెడగొడతా పెట్టిందంటారా? సో వరద అయితే లేదు. ఆయన అడిగినప్పుడు ఏమంటున్నాడు అంటే ఈ వేటలన్నీ చెడగొట్టడానికి వచ్చిందని అంటున్నారు. అంటే ఏదో ఒక రోజు రాగానే గవర్నమెంట్ వాళ్ళు ఈయన ఏటకి వెళ్ళొద్దని చెప్పుంటారు. సో దానివల్ల వాళ్ళకి జీవనాధారం ఇబ్బంది పడింది కాబట్టి ఆ మాట అన్నాడు. సో అదైతే కనిపించేది అయితే తెలుగు తల్లి విగ్రహము, మీకు తెలుసు. అండ్ మనం ఇంకా దగ్గరికి వెళ్దాము. ఇక్కడ ఎవరో కొంతమంది లేడీస్ బట్టలు కూడా ఉతుకుటాకు వచ్చారు. ఇది తెలుగు తల్లి విగ్రహము. సో మనం సైడ్ ఉంది. మామూలుగా అయితే యాక్చువల్గా వరద వస్తే ఈ రాళ్ళన్నీ ఇక్కడ మునిగిపోవాలి లెక్క. ఇది మనము రేవులోకి వెళ్ళంగానే రైట్ సైడ్ ఎటువంటి వ్యూ ఇది, కుడి చేతి వైపు ఉన్నటువంటి వ్యూ ఇది. సో ఈ పక్కన కొన్ని నామలు పడవలు ఆపి ఉన్నవి. యాక్చువల్లీ ఇదంతా కూడా రైట్ సైడు, నదికి రైట్ సైడు ఉన్నటువంటి వ్యూ ఇదంతా కూడా. సో మనము ఇటు తిరిగి చూద్దాము ఈ పక్కన రైట్ సైడ్ ఏమున్నాయో ఇవన్నీ కూడా. మామూలుగా వరద వచ్చినప్పుడు, నిజంగా పెద్ద వరద వచ్చినప్పుడు ఈ మెట్లన్నీ కూడా మునిగిపోతాయి. యాక్చువల్లీ పోయిన సంవత్సరం మెట్లన్నీ మునిగిపోయినవి. ఇక్కడ తెలుగు తల్లి విగ్రహం కూడా పోయిన సంవత్సరం మునిగిపోయింది, ఒక కొట్టుపోయింది. ఇది కొత్త విగ్రహం మళ్ళీ తయారు చేసి పెట్టారు ఇది. సో ఇకపోతే మనము రైట్ సైడ్కి చూసాము కదా, లెఫ్ట్ సైడ్ చూద్దాము. లెఫ్ట్ సైడ్ ఏమున్నాయో ఏంటో వెళ్ళి చూద్దాము. ఇక్కడైతే మత్స్యకారులకు సంబంధించిన బిల్డింగ్ ఒకటి కట్టారు. అందుట్లో వలలు ఒకటి వేసుకోవడానికి అండ్ ఏదన్నా పని చేసుకోవడానికి ఇక్కడ కట్టినట్టున్నారు. సో ఇక్కడైతే కొంతమంది ఏం చేస్తున్నారంటే వలలు అవి బాగు చేసుకుంటున్నారు. వాళ్ళు చినిగిపోయిన వలలు ఏమైనా ఉన్నా అవి కొంతమంది బాగు చేసుకుంటున్నారు.
మత్స్యకారులు. సో ఇదంతా కూడా గవర్నమెంట్ కట్టించిందో వాళ్ళ సొంతంగా కట్టించుకున్నారో తెలియదు, కానీ వాళ్ళకి ఉండటం మాత్రం చాలా బాగుంది. సో అక్కడి నుంచి వ్యూ ఇది నాగాలంక కృష్ణ నది వ్యూ, ఇది చాలా బాగుంది. ఈ లెఫ్ట్ సైడు కొంతమంది కొన్ని నావలు పడవలన్నీ ఆపేసి పెట్టారు. సో ఎందుకంటే ఈ వరద చెప్పడం వల్ల వాతావరణం బాగోపోవటం వల్ల గవర్నమెంట్ నది చేపల వేటకి వెళ్ళొద్దనేసరికి అన్నీ కూడా నావలు కూడా బోర్డుకి పెట్టేసుకుని పక్కన పెట్టేసి ఆపేశారు. సో ఎందుకంటే మళ్ళీ జీవనాధారం వాళ్ళదే, కాకపోతే మరి వాతావరణ పరిస్థితి బట్టి మరి ప్రమాదం కాబట్టి అన్నీ కూడా పక్కన పెట్టడం జరిగింది. సో ఇది నాగలంక వ్యూ, అది వరద అయితే లేదు.